హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. ఈ రోజు ఏంటంటే ఈ వ్లాగ్ ఒక స్పెషల్ గెస్ట్ ని కలవడానికి వెళ్తున్నాను. సో మోనల్ గజ్జర్ ని కలవడానికి వెళ్తున్నాను అన్నమాట. లెట్స్ గో. అదే సర్ప్రైజ్ అన్నమాట మోనల్కి. సో జున్నుని తీసుకురా అంది, నేను చూస్తాను అని చెప్పాను. సో తీసుకెళ్తున్నాను. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా వాడు కూడా ఇట్లా మేల్కొని కార్లో డ్రైవింగ్ అనేది చాలా చిన్నప్పుడప్పుడు వెళ్ళాం, కానీ వీడిని ఇలా తీసుకెళ్ళలేదు. బట్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు తీసుకెళ్తున్నాం. కరోనా టైంలో అసలు బయటికి తీసుకెళ్ళలేదు, ఓన్లీ వ్యాక్సినేషన్కి తప్ప. ఇప్పుడు వస్తున్నాడు కదా, సో అందుకే రోడ్ వ్యూ చూస్తూ కార్లో చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. బోర్ కొట్ల యాక్చువల్లీ నిద్రపోయాడు, సడన్గా లేచాడు. వెళ్ళేటప్పుడు ఒక స్వీట్ షాప్స్ దగ్గర ఆగాము. సో మోనల్కి స్వీట్స్ అంటే ఇష్టం, ఎక్కువ స్వీట్స్ చేసేది హౌస్లో ఉన్నప్పుడు. అందుకని ఏ స్వీట్స్ తీసుకుందామని వెయిటింగ్ అనమాట. సో క్యారెట్ హల్వా చేసింది కదా, గాజర్ కా హల్వా, సో అది తీసుకుంటున్నాము. ఇంకొకటి తీసుకుందాం, మలాయ్ రబడి. ఓకే, సో ఇక్కడ కద్దూ కా హల్వా ఇంకా ఉన్నాయి, కానీ చూసి ఏది తీసుకోవాలి అని డిసైడ్ అయ్యి మంచి స్వీట్స్ తీసుకెళ్తాం. ఎస్, వచ్చేసా. You didn't have a gajar ka halwa while you prepared, no? No, we had it. We had it? Okay. She made it so good, yeah. Smell manchi undi. Idi enti? That is moong dal sweet. Okay. Idi enti? Naku smell chala important. Smell and look. This is This is malai rabdi. Oh, I love it. I like milk sweet actually. So I'll show you. My friend got something for me.
ఉన్నాయి కదా సేమ్ ప్లేస్ యా హా ఇక్కడ చాలా బాగుంటాయి ఐ ఆల్రెడీ హావ్ ఏ జును జును ఏ జును అవసరం లేదు కార్లు ఉంటే చాలా ఉంటే చాలా తో తనే ఆడుకుంటాడు ఇంకా అవసరం లేదు జును Oh, I have to give you sweet. You came to my home. I mean, home and fix it. Ah, tonight. Na family photo, chudu. Manjuba. Yeah, I saw. First time you saw, no. Kada? Set time this is the house. Aindi bailu. Mom. Sweet system. System hai? సో మోనల్ బయటికి వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది అరే ఇంకొక 1 వీక్ ఉంటే బాగుండేది అనిపించిందా సో వచ్చిన తర్వాత అమ్మే వచ్చింది కదా అయిపోయింది అయిపోయింది బట్ ఆల్ హ్యాపీస్ అట్లా అనుకున్నావా నాకు గోల్డెన్ మైక్ వచ్చింది కదా తర్వాత చాలా సంతోషంగా ఫీలింగ్ ఉంది అంటే ఇక్కడే యూనో ఒకటి ప్రూవ్ చేయడానికి మీరు ఫైట్ చేస్తున్నారు నార్మల్ లైఫ్ లో అవును అది నా ఫీలింగ్ అంటే నేను ఐ వాస్ ట్రైయింగ్ టు ప్రూవ్ నా సెల్ఫ్ అంటే అరే నేను గేమ్ ఆడతాను మీరు చూడలేదు మీరు చూడలేదు మీరు చూడలేదు అట్లా జరిగింది ఫుల్ 14 వీక్ నుంచి ఇక్కడే ఏమైంది అంటే గోల్డెన్ మైక్ వస్తే ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఎక్కువ రిజల్ట్ కావాలి కదా ఫెయిల్ ఆర్ పాస్ అవును రిజల్ట్ కావాలి కదా ఇప్పటి నుంచి రిజల్ట్ రాలేదు నాకు అంటే వేరే వాళ్ళ పర్సన్ పాస్ అవుతున్నాను నాకు రిజల్ట్ రాదు సో ఐ థింక్ సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఐ గాట్ అ గోల్డెన్ మైక్ యాజ్ లైక్ యు నో మై రిజల్ట్ లైక్ యు నో ఐ విన్ అంతే అండ్ బయట ఉన్న ఫాలోయింగ్ గురించి తెలుసుకున్న తర్వాత నీకు ఏమనిపించింది అంటే ఎక్స్పెక్ట్ చేసావా ఇది ఇట్లా ఉంటుంది అని కొంచెం ఐ థింక్ ఎక్కువ చేసింది నిన్న అఖిల్ అభిజిత్ హారిక ఆర్యానా అందరికి కోసం ఢోల్ డాన్సింగ్ పీపుల్ గోయింగ్ క్రేజీ నాకు కొంచెం ఫీలింగ్ అంటే నాకు ఎందుకు లేదు అట్లా నువ్వు ర్యాలీ పెట్టు ఎందుకు రారో చూద్దాం అయ్యో పెట్టు అంతే అలా నా ర్యాలీలో చిన్నపిల్ల వస్తుంది బట్ జున్ను అంటే మోనల్ అక్క అంటే ఏంటి తెలీదు ఎందుకు తెలీదు వాడు కూడా చూసాడు బిగ్ బాస్ ఎందుకు నా పేరు చెప్పలేదు అరే వాడు నా పేరు చెప్పట్లేదు మాట్లాడలేదు కానీ మోనల్ కి నాకు ఒక కనెక్షన్ ఉందబ్బా ఆ కనెక్షన్ ఏంటో చెప్పనా నామినేట్ ముందు ఎవరికి నామినేట్ చేయలేదు మీకు పులిహోర గురించి పన్నీర్ గురించి ఆశ ఎందుకు నాకు నామినేట్ చేసింది అంటే పులిహార ఈ పులిహార అంటే నాకు ఈ వర్డ్ అసలు ఇష్టం లేదు because of I told her I'll help you and I didn't help her then nominate chasing okay and I నాకు హెల్ప్ చేయడం హెల్ప్ చేయకపోవడం కాదు సో అందరూ అంటే దానివల్ల బ్రేక్ఫాస్ట్ చాలా మంది చేయలేదు ఆ రోజు తిన్నాను అన్ని వాళ్ళు తర్వాత తిన్నారు అది మధ్యాహ్నం అయింది బ్రేక్ఫాస్ట్ కాస్త లంచ్ అయింది అవును అయ్యో పోనీ పులిహోర గురించి అండ్ పన్నీర్ సో పన్నీర్ గురించి నేను మాట్లాడను పన్నీర్ నువ్వు మర్చిపోయావా మర్చిపోయా అయ్యో నువ్వు నన్ను పన్నీర్ కోసం నామినేట్ చేసావు బిఫోర్ వీక్స్ నువ్వు నాకు ఓ తను మటన్ చేసింది నా కోసం పన్నీర్ కాదు ఎవరు వెజ్ కర్రీ ఆల్సో చేయలేదు తను మర్చిపోయాను అంటే తను అంటే యూనో షీ వాజ్ డూయింగ్ బిర్యానీ సో ఐ థాట్ నా కోసం పన్నీర్ బిర్యానీ అంటే పన్నీర్ సంథింగ్ కొంచెం నాకు పన్నీర్ వెజ్ వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ నాకు రావు షీ వాజ్ మేకింగ్ ఫుడ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్
టొమాటో అవన్నీ చేశారు కానీ పన్నీర్ ఒకటి నామినేషన్ తర్వాత యు వర్ డూయింగ్ స్పెషల్ గా అడగండి మోనల్ మీకు ఏం కావాలి మీకు అది ఇంత మంచి ఫీలింగ్ వస్తుంది తర్వాత స్పెషల్ గా మోనల్ కోసం మోనల్ మీకోసం నేను టొమాటో ఫ్రై చేస్తుంది ఓకే ఐ వాస్ లైక్ ఓకే ఐస్ డన్ ఇప్పుడు ఓకే మళ్ళీ నెక్స్ట్ వీక్ నాకు నామినేట్ చేసింది మళ్ళీ స్మాల్ రీజన్ మోనల్ హలో నన్ను చాలా మంది అక్కడికి తెలిసి నన్ను స్మాల్ రీజన్స్ తో నన్ను నామినేట్ చేశారు నీ విషయంలో ఏంటంటే నాకు వర్క్ అందరూ సఫర్ అయ్యారు కదా అని అందరి దగ్గర నేను విన్నది మాక్సిమం ఒక నాకు 4-5 మెంబర్స్ చెప్పారు నాకు ఎవరు చెప్పలేదు అదే కదా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం సో నువ్వు అనుకున్నావా బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు విన్ అవుతారు వీళ్ళు విన్ అవ్వరు అని అట్లా అనుకున్నావా అనుకున్నావా అనుకుందే అయిందా అనుకుందే అయింది ఓకే సో అదే నాకు చూస్తే తెలుసు కదా నా సిస్టర్ వాజ్ ఫాలోయింగ్ ఇక్కడ బిగ్ బాస్ ఫ్రమ్ 13-14 వీక్స్ తను చూస్తుంది తను తెలుసు తను నా బయట వచ్చిన తర్వాత వెన్ ఎవర్ ఐ హ్యాడ్ అ వర్డ్ విత్ హర్ తను చెప్పింది విన్నర్ అంటే ఇది పర్సన్ అవుతున్నాను అలా అంటే అభిజిత్ విన్ అవుతున్నాను అలా చెప్పింది సో ఐ వాజ్ లైక్ నో బట్ నాకు నేను డెఫినెట్ గా అఖిల్ని సపోర్ట్ చేస్తున్నాను అంటే షీ తను నాకు చాలా సపోర్ట్ చేశాను ఫుల్ అవుట్ అండ్ కంపేర్ చేస్తే నాకు అఖిల్ తో ఫ్రెండ్షిప్ ఎక్కువ సో నా కోరిక అంటే ఐ వాంట్ అఖిల్ టు విన్ బట్ ఇది తెలుసు సో స్టార్టింగ్ లో మా మోనల్కి ఏంటంటే ఫుడ్ లో ఎక్కువ ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు అవి పక్కన పెట్టేయండి అవి కాదు మామూలుగా దోశతో కూడా ప్రాబ్లం తెలుసా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ పాపం అలవాటు చేసుకుంది స్టార్టింగ్ లో మార్నింగ్ దోశ ఏంటి అని అనుకుంది పూరి సబ్జీ అంటే ఏంటి అలా వస్తుంది నాకు మార్నింగ్ పూరి రోటీ సబ్జీ మార్నింగ్ ఇది లంచ్ కదా మార్నింగ్ ఎందుకు పూరి భాజీ ఎంత ఆయిలీ ఫుడ్ మార్నింగ్ ఎలా తినాలి వస్తుంది దోశ నైట్ డిన్నర్ అనేసరికి అయ్యో మేము అట్ట తినాం కదా ఇట్లా కదా అని అనుకున్నాము కానీ ఒక 4-5 వీక్స్ కి సెట్ అయిపోయావు కదా టైం నానా యూ హావ్ టు ఈట్ కదా మధ్యాహ్నంలో ఏం ఒక 2-3 వీక్స్ ప్రాబ్లం అసలు లేదు ఫుడ్ తో బికాస్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ యాక్చువల్లీ కిచెన్ వర్క్ లే ఉంది 6-14 పీపుల్ అంటే కిచెన్ కంటిన్యూస్ వర్క్ అవుతున్నాను అంటే కదా అంటే టాస్క్ల కంటే కూడా వంట చేయడమే పెద్ద టాస్క్ లాగా అనిపించేది సో నాకు నేను ఎంత ఉండద్దు అనుకున్నా కూడా కిచెన్ లో నేనే ఎక్కువ ఉండాల్సి వచ్చేది యాక్చువల్లీ స్పెషల్లీ ఐ థింక్ కళ్యాణి అక్క అండ్ దివ్య అక్క పోయింది తర్వాత సో ఇట్ వాస్ లైక్ మేజర్ కిచెన్ వాస్ హ్యాండ్ ఓవర్ అప్పటి వరకు ఏదో ఒక వన్ టైమే చేసేదాన్ని బట్ ఆఫ్టర్ 3 వీక్స్ మొత్తం నేనే సో ఎవరి వంట నీకు బాగా నచ్చేది మీది కళ్యాణి అక్కది కళ్యాణి అక్క అంటే నాకంటే బాగా చేస్తా షీస్ అమేజింగ్ తన్ చట్నీస్ అమేజింగ్ సమ్ టైమ్ బ్లండర్ ఆల్సో అయింది బట్ అరే నిజం చెప్తుంది నేనే ఆ బ్లండర్ ఆల్సో అయింది బట్ ట్రై మంచి ట్రై చేసింది ఓకే గులాబ్ జామున్ అంటే లాస్ట్ ఇయర్ అండ్ గాజర్ కా హల్వా అండ్ గేమ్ గురించి వస్తే సో నువ్వు 6-7 వీక్స్ వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం 6-7 వీక్స్ వరకు బాగా ఆడుతుండే కానీ ఆఫ్టర్ 7 వీక్స్ ఆ టీ స్టాండ్ టాస్క్ చూసిన తర్వాత మాకే భయం వేసింది మోనలేనా మోనలేనా ఇలా రోబోట్ టాస్క్ లో భయం వస్తుంది మీకు నాకు అప్పుడు కింద పడేసావు కాబట్టి ఈ పర్సనాలిటీ నేను పెట్టుకుంటానా అమ్మా అప్పుడు అవ్వా చీర తీసింది అబ్బా రాక్స్ మోనల్ షాక్స్ ఐ లవ్ దిస్ ఐ మిస్ దిస్ ఐ చాలా మిస్ చేశాను అంటే చీమా జోక్ అంటే ఎవ్రీబడీ నాకు ఇష్టం చీమా జోక్ చీమా ఎనుగు జోక్స్ చెప్తాను ట్రస్ట్ మీ మోనల్ తప్ప ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేయలేదు నన్ను ఎక్కువ లెక్కలు చేసేవాళ్ళు చీమా ఎనుగు జోక్లోని బట్ మోనల్ మాత్రం అక్క ఏమైంది అంటే ఒక డిఫరెంట్ మోనల్ మాకు కనిపించింది సో 8th వీక్ అఖిల్ నాకు నామినేట్ చేశారు బికాస్ హిస్ మై బెస్ట్ ఫ్రెండ్ తన నా గురించి అన్నీ తెలుసు తను నామినేట్ చేసిన తర్వాత వేరే వాళ్ళ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాతో డిఫరెంట్ అయింది అంటే అరే తన ఫ్రెండ్ ఓన్లీ నామినేట్ చేస్తున్నారు అంటే తన వీక్ అట్లా అయింది నామినేట్ చేస్తే ప్రాబ్లం కాదు ఎగ్ ఉండే దట్ వీక్ అదే నాకు ప్రాబ్లం నాకు ఎగ్ అంటే బాధ ఓకే సో ఫస్ట్ అఖిల్ ఎగ్ అంటే ఏంటి నాకు తను తెలుసు మళ్ళీ తన్ తన్ ఇక్కడ హీ డెంట్ పుట్ ఆన్ మై హెడ్ పాలిథిన్ తో చేశాను బట్ తను చేశాను కదా ఇది పెద్ద థింగ్ యు నో దట్ హర్ట్ మీ సో మచ్ బికాస్ దట్ వాజ్ ఎగ్ ఇన్ బిట్వీన్
సెకండ్ వీక్ అది. ఎందుకో తను వెళ్ళి ఫాస్ట్ గా వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది. మామూలుగా అడుగుతాం కదా నేను ఏమైనా హర్ట్ చేశాను, వెళ్ళి లోపల దాని దగ్గరికి వెళ్ళి నేను ఏమైనా హర్ట్ చేశాను అంటే మళ్ళీ ఏడుపు కంటిన్యూ చేస్తుంది. నేను ఏం హర్ట్ చేశాను నాకు తెలియదు, ఓకే నేను హర్ట్ చేసి ఉంటే సారీ, బట్ నేను ఏం హర్ట్ చేశాను ఇప్పటికీ నాకు రియలైజేషన్ లేదు. సో ద బేసికలీ తను తెలీదు ఐ విల్ సే యస్. ఇప్పుడు హీరోయిన్గా ఛాన్సెస్ డెఫినెట్లీ వస్తాయి కాబట్టి, నువ్వు తెలుగు కూడా బాగా నేర్చుకున్నావు కాబట్టి, సో డబ్బింగ్ నువ్వే చెప్పేస్తావా? ఖచ్చితంగా చెప్తావా? నీకు ఇంట్రెస్ట్ ఉందా డబ్బింగ్? నాకు ఇష్టం. నేనే ముందు చెప్పాను ఎవరితో నా ఫ్రెండ్స్ అంటే, డబ్బింగ్ చేస్తే మీ యాక్టింగ్ గురించి మీరు ఎలా చేశానో మీకు తెలుసు. అవును, మిస్టేక్ ఎక్కడ అయింది, ఇప్పుడు అలా చేస్తే అలా బాగుంది అట్లా వస్తుంది అంటే, ఎగ్జాక్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు డైలాగ్ మాడ్యులేషన్ సో మీకు అర్థం అవుతుంది కాబట్టి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంది అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు బికమ్ అ గుడ్ యాక్టర్ ఆల్సో. వాయిస్ మాడ్యులేషన్ అట్లా చాలా ఇంపార్టెంట్ యాజ్ యాక్టర్, వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అవును. సో లైక్ ఇప్పుడు నేను ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాను, మై థ్రోట్ ఈస్ గాన్, సో వెన్ యూ నార్మల్గా కోపంతో మాట్లాడితే స్టమక్ నుంచి వస్తుంది. చూసాం కోపం నుంచి నువ్వు మాట్లాడేది చూసాం. అనిపించింది మజ్జును గారిని కలిసిన తర్వాత? మంచి లైక్ ఫుల్ అర్మాని అంటే ఫుల్ బ్రాండెడ్ స్టఫ్. మీరు ప్రోటీన్ పౌడర్ పడేశాడు. మా జున్ను అంటే అసలు మామూలు కాదు, అర్మాన్ వేరే లెవెల్ ఉండే. బట్ సూపర్ హ్యాపీ మోనల్ నేను అయితే కలిసినందుకు. ఎలా అనిపిస్తుంది నేను? నాకు చాలా అనిపిస్తుంది, నేను మేకప్ చేయలేదు, చెప్పు ఎలా ఎలా వచ్చింది, ఎలా వచ్చింది మీరు చెప్పండి. ఇది ఇంత ఇంత క్యాజువల్ ఇంటర్వ్యూ నేను ఎప్పటి నుంచి చేయలేదు.